బుజ్జి ఇలారా వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి పట్టున ఉండాల్సిన అవసరం లేదా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నది నిన్నే ఎక్కడికి వెళ్ళావు నేను కాలోగడ్ దగ్గరికి వెళ్ళాను ఉద్ధరించవు అక్కయా అక్కయా ఏవటే ఇడుగో వచ్చాడు నీ కొడుకు ఓహో ఇప్పటికి తీరికైందా తమరు దిగబడ్డారు సరే మావేదవేడి ఆకలేస్తుంది కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళి తిను బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా నాదే ముందులే సగం జీవితం అయిపోయింది వాడు చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడనుకో వాడినో ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలన కూర్చుంటారు చూద్దాం బుజ్జిగాడేళ్ళకి తెలుస్తుందిలే ఏరా ఇంజనీరు ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటావు సిగ్గులేదు నీకు మీరేం దిగులు పడకండమ్మా టౌన్ కెళ్లి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు ఓ మారిపోతాడు పచ్చల్లేదా రే ఎందుకు లేక దాన్ని ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావు ఏమైంది భారతి అలా అచ్చోసిన అంబోతుల పిల్లల్ని వదిలేయకూడదు కాస్త గదమాయించి పంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను చూడు ఏం చేశాడు అయ్యో నిజంగా నాకేం తెలీదు ఇది నేను చేసిన పనే కాదమ్మా ఊరికే దోశలు నిలిచేసి నేను మొహం మీద చల్లాను అంతే నేను చేసింది ఆహా నీకేం తెలియదేంటి ఇదిగో నాతో అబద్ధం చెప్పకు ఒక బిందె నీళ్లు నా మీద కుమ్మరించాడు నన్ను పట్టుకుని కొట్టాడు తిట్టాడు కిచ్చాడు చూడు నువ్వు చూడు చూడమ్మా ఇదేం బాగాలేదు బుజ్జి రాను రాను నీ అలవాటు ఎక్కువైపోతుంది మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను జలుబు చేసే తర్వాత ఎవడు పడతాడు రా ఒకే పార్టీ
నాకు వితరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. నేను పోయడం నువ్వు చూసావా? నేను చూశాను, నా రెండు కళ్ళతో చూశాను. నిజం ఎరా నిన్ను. సరే సరే, నువ్వేం చేసుకుంటావో చేసుకో, తర్వాత నీ సంగతి చూసుకుంటానులే. సిగ్గులేదు, ఇంజనీరింగ్ చదవబోయే మనిషి ఇంకా చిన్నపిల్లలతో సమానంగా ఆడుకుంటా. నువ్వు మగాడవైతే ఒక బుడగుదు చూపించు, నేను దేనికైనా ఓడిపోతాను. అదొన్న పెద్ద కష్టమా? చూడండి పిల్లలు, ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవరు ఊదినటువంటి పెద్ద పొడగ ఊదబోతున్నారు. చూడండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి. హలో, ఈ మాత్రానికే పగలబడి అవ్వకర్లేదు. అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి. ఎవరన్నా ఓడిపోయానని? సరిగ్గా గంట సేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద బుడగ వచ్చేట్టు నేను ఊ చూపిస్తాను. అబ్బబ్బో, మాటలు కోటలు దాటుతున్నాయి. బలూన్ కంటే పెద్దదంట. ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నావు? రతి, రతి, ఆగాగాగాగా, మనం వెళ్ళి చిలక గుళ్ళు పొదిగిందేమో చూద్దామా? వద్దు బుజ్జి, ఊరికి రోజు వెళ్ళి అలా తాకి చూస్తావు, పొదగవు. అవే పొదుగుతాయిలే, రా అబ్బా రా. బుజ్జి వద్దు, మనుషులు గాలి తగిలితే తల్లి చిలక వాటిని పొదగదు. తల్లి చిలక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే. ఏయ్, కూడదని చెప్తున్నానా? వద్దన్న పనే చేస్తాడు మొండి కట్ట. అబ్బో అయ్యో, ఎరచేవులు. చూసావా, అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు. మాట విన్నావా? తప్పు బుజ్జి, ఆ గూడు జోలికి వెళ్ళొద్దు అని చిలక్క చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడేమైంది? పుట్టాయా? నస పెట్టకు. అబ్బబ్బా, ఒళ్ళంతా కుట్టేసే పట్టుకున్నట్టు. రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. వచ్చే టైం అయింది. నువ్వు ఇంజనీర్ అయ్యేటప్పుడు, ఈ ఊరు వచ్చేటప్పుడు, పెద్ద వంతెన కడితే మేము దాని మీద నడిచేటప్పుడు ఆలోచించి చెప్తానులే. అడు తప్ప. ఏ బుజ్జి, రా ఇలా రా, జా కూజో. పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందరి గెస్ట్ వెళ్ళిందని చెప్పి ఆపాను కదా. అప్పుడు శత్రువులు మా వ్యూహాన్ని ఛేదించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలదేమో అనిపించింది. చాలా పూర్గా ఉంది, అందుకని ఆ సీన్ టోటల్గా మార్చి రాశా. ఒకసారి చదువుతాను, ఎలా ఉందో చెప్పు. అయ్యో మామయ్య, ఏం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, వినే మూడు కూడా లేదు. ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడ్ వస్తుంది. అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది. నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత నీ ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు. నాకు మాత్రం ఆ పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకం లేదు. నువ్వు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు ఏడేళ్ళు దాట్లా? నీకేం తెలిసే, ఇదంతా తేలిగ్గా పూర్తి చేసే పుస్తకం కాదు. అది కాకుండా ఆ చిత్తుకాయితలు అక్కడ పడేసి ఇక లేచొస్తావా అన్నయ్య? 10:30 బస్సు పట్టుకుని వెళితే గాని పెన్షన్ తీసుకుని సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోలేవు. నువ్వు ఉండవే, మీద పడబాకు. చూడు చెల్లా, 10:30 బస్సుకి వెళ్ళినా 12:30 బస్సుకి వెళ్ళినా నా పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది. అర్థమైందా? ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం, ఎవరు దోచుకోను లేరు, ఎక్కడికి పాడుకోను. నాకేం నష్టం లేదు, పెన్షన్ నెలకు ఒకసారే ఇస్తారు, గుర్తుంచుకో. కోస్తున్నాడు కోతలు. దేశభక్తి లేని ఘటాలు. అమ్మా విని చూడమ్మా. అంబుజో, ఏంట్రా మేస్తున్నావా? తెలంగాణ
ఆహా పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందంటి వీడికి ఆత్రం ఎక్కువలే ఆ పాయసం ఏదో ముందు వీడికే పాయస ప్రియుడు ఇది నీకెన్నో పుట్టినరోజు అక్కయ్యా ఎప్పుడూ కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు ఇదిగోండి అత్తయ్య అందరికీ నువ్వే పంచేయమారతి లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు శాంతి లోపలికి వెళ్ళి గ్లాస్ తీసుకురా చూసావా వాడి గాబరా ఎంత త్వరగా ఎదిగిపోయావు ఏదో నిన్నే నారాయణ వదిలి ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది అత్తయ్య మధ్యాహ్నం భోజనానికి అందరూ మా ఇంటికి వచ్చేయండి మరి నాకు అయ్యో నీకు లేదురా నువ్వు వస్తే మరి ఇంకెవరికి తినడానికి ఉండదు ఏం చేయమంటావు అయ్యో అన్నంత పని జరిగిందనుకో ఇక వీడు నాకు ఏ పని తోచనివ్వడు నీతో పాటు వీడిని తీసుకెళ్ళిపో లోపల పాప బుజ్జిగాడు ఉన్నారు బుజ్జి నోరుతారు చాలు చిరకాలం ఇట్టి పుట్టినరోజులు జరుపుకోవాలి అంటే నేను త్వరగా ముసల్దాన్ని అయిపోవాలనా ఎందుకు నీకు కుట్ర బుద్ధి సార్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను మేడం ఈ రకంగా పిలిస్తే నేను రాను ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు మరి పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళా పల్లకి మీదో భుజం మీదో ఉయ్యాల్లోనో మర్యాదగా తీసుకెళ్తే వస్తాను అయితే నువ్వు రావక్కర్లేదులే ఓకే రావద్దా నువ్వు చిన్నపిల్లాడిగా ఉండేటప్పుడు నేను నిన్ను ఎత్తుకునేదాన్ని నీకు జ్ఞాపకం ఉందా నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్ను ఓడిపోయింది అది నీకు గుర్తుందా నాకు అప్పటికి పదేళ్ళుంటాయి మరి నీకేమో రెండేళ్ళుంటాయి అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి వెళ్ళాం నేను నిన్ను ఎత్తుకోవాలి పొరపాటున ఇంకెవ్వరు ఎత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు అప్పుడు నేను నిన్ను ఎత్తుకుని కొండెక్కడ మొదలు పెట్టానా రెండు మెట్లు ఎక్కానా లేదో జారి కింద పడ్డాను ఇదిగో ఈ సైడ్ పని ఢమాల్ అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా బుద్ధిమంతుల్లో ఉండేవాడివి ఆశ దోశ ప్లీజ్ భోజనానికి త్వరలో వచ్చాను సార్ అన్నట్టు మన బుజ్జిగాడు రాలేదేమిటి వాడు అద్దం ముందు నుంచి కదలడం లేదు కుర్రకారికి ఇంకేం పని అడుగో వచ్చాడు అరే అదేమిటో పిల్ల జమీందారులో వచ్చావు అది వాళ్ళ నాన్నగారి జుబ్బ బుజ్జిగారు ఏంటి ఇక్కడ ఎవరైనా పిల్లనివ్వడానికి రెడీగా ఉన్నారనుకుని వచ్చారా త్వరగా నడు ఏం పిల్లోడా నేను వచ్చిన దగ్గర నుంచి నీ గురించి అడుగుతూ ఉన్నాను చాలా రోజులుగా దేశ సంచారంలో ఉన్నాను అందులోనూ ఈ ఊరికి బొత్తిగా రాలేదు కాకపోతే నువ్వు వచ్చావన్న విషయం మాత్రం తెలుసు అదెలా యుక్తితో నేను ఆలోచిస్తాను సంతలో మీ అమ్మగారిని కలిశాను ధైర్యం చెప్పాను మీ అబ్బాయి గొప్ప విజయం సాధిస్తాడు వృద్ధిలోకి వస్తాడు అని ఇదిగో మెచ్చుకుని 10 రూపాయలు ఇచ్చారు పోతే నిన్ను ఒకసారి చూసిపోదామని వచ్చాను నీ చిన్నతనంలో నన్ను ఒక భూచాన్ని చేసి మీ అమ్మ నిన్ను భయపెట్టేది ఆ భయం ఇప్పటికే ఉందా భయమా తొక్కేం కాదు సరేగాని నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పు ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచన మెదులుతోంది వింతైన కోరికలేవో నీ మనసులోకి చొరబడుతున్నాయి ఆ అనుభూతి నీకు కలిగిందటో